దంతాల సమస్యలు ఎక్కువ అవడమే కాకుండా అది మరింత ముదిరిపోయి జబ్బు అనేది ఇంకా ఎక్కువైపోయి పన్ను తీసేసే పరిస్థితికి వచ్చాక అప్పుడు అయ్యో మన పన్ను పోయింది అని చెప్పి అప్పుడు బాధపడుతూ ఉంటారనమాట. ఇలా చాలా మందికి జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పెద్దవాళ్లు అనే కాదు ముసలి వాళ్ళు అనే కాదు చాలా మందిలో అవగాహన లోపం వల్ల దంతాల గురించి దంతాల సమస్యల పట్ల వాటి గురించి ఏమీ తెలియదు చాలా మందికి. అసలు పళ్లల్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అని కూడా ఎవరికి అవగాహన లేకపోవడం వల్లనే చాలా మంది చిన్న వయసులోనే పళ్ళు అనేది ఊడిపోవడము కదిలిపోవడము రక్తం రావడం ఇలాంటి సమస్యలన్నిటికీ అవకాశం వచ్చింది ఇచ్చిన వాళ్ళు అవుతున్నారనమాట. ఓకే అండి, ఫస్ట్ కాలర్ వచ్చేసి వీరాలాల్ గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. వీరాలాల్ గారు నమస్తే అండి. హలో వీరాలాల్ గారు. మేడం చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం ఒక ప్రాబ్లం చెప్పండి. మేడం ఇప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి దవడలు కొద్దిగా లీక్ అయ్యి కొద్ది లూజ్ అయిన తర్వాత ఊడిపోయినాయండి దవడలు. మీ వయసు ఎంత అండి వీరాలాల్ గారు? 32 ఇయర్స్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? వరంగల్ నుంచి కొమ్మాల అండి. మాది పళ్ళు వీక్ అయ్యి ఊడిపోతున్నాయి అంటారా? 32 ఇయర్స్ కి పళ్ళు వీక్ అయ్యి ఊడిపోతున్నాయి అంటే పళ్ళల్లో బలం లేదు, దవడే ముక్కల్లో బలం లేకపోవడం వల్ల, చిగుర్లు అనేది గట్టిగా లేకపోవడం వల్ల. మనకి చిగురు లోపల ఒక ఎముక ఉంటుంది, పంటి చుట్టూ కూడా ఒక ఎముక అనేది గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఆ ఎముక లోపల ఇన్ఫెక్షన్ రావడం, చిగుర్ల లోపల ఇన్ఫెక్షన్ రావడం వల్ల బ్యాక్టీరియా అంటాము. అది కంటికి కనిపించదు. బ్యాక్టీరియా అనేది సూక్ష్మ జీవులు, మన కంటికి కనిపించవు అవి. ఆ బ్యాక్టీరియా అనేది లోపల తినేయడం వల్ల, ఎముకను తినేయడం వల్ల పళ్ళు కదిలిపోయి మీకు చిన్న వయసులోనే పళ్ళు ఊడిపోతాయి అన్నమాట. 32 ఇయర్స్ కి పళ్ళు ఊడడం స్టార్ట్ అయితే మీకు 40 ఇయర్స్ వచ్చేసరికి ఒక్క పన్ను కూడా నోట్లో ఉండకుండా అయిపోతుంది. దానికి తోడు ఈ దవడ ఎముకలు అనేవి బాగా పల్చబడిపోయి మనకి నోరంతా కూడా ఇలా మొహం అంతా కూడా లోపలికి కుంచుకుపోయినట్లు అయిపోతుంది. అందువల్ల ఎందుకు మీకు పళ్ళు కదులుతున్నాయి, ఆ ఇన్ఫెక్షన్ ఎంత మేరకు ఉంది అనేది ఒక ఎక్స్రే ద్వారా తెలుసుకోవచ్చు. మన ఎముకలో ఎంత ఇన్ఫెక్షన్ ఉంది అనేది కూడా మనం గేజ్ చేయొచ్చు. ఇన్ఫెక్షన్ ఎంత ఉంది అంటే ఇప్పుడు కొద్దిగా ఉందా, ఎక్కువ ఉందా, మిగతా పళ్ళకి ఎలా ఉంది. ఇప్పుడు కదిలిపోయిన పళ్ళు అంటే బాగా పోయి ఉంటుంది, మిగతా పళ్ళకి ఎలా ఉంది, స్ప్రెడ్ అవుతుందా అని చెప్పి. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఓన్లీ మీకు చిగుళ్లలోనే ఆగిపోదు, అది మళ్ళీ లోపల హార్ట్ వరకు కూడా, అంటే మనకి నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ అనేది మనం తీసుకునే ఆహారం ద్వారా కడుపులోకి వెళ్తుంది కదా, రక్తం ద్వారా అన్ని భాగాలకి కూడా వెళ్తూ ఉంటుంది. అందువల్లనే ఇన్ఫెక్షన్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడైనా మీరు ఎందుకు వస్తోంది అనేది కారణం తెలుసుకోవాలి అంటే ఒక ఎక్స్రే తీసుకోవాలి. మీరు వరంగల్ అంటున్నారు కాబట్టి హన్మకొండలో పార్థ డెంటల్ ఉంది, అక్కడికి వెళ్తే గనక మీరు ఒకసారి ఎలా చేస్తే ఆ ఇన్ఫెక్షన్ తీసేయచ్చు. ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా తీసేయచ్చు. ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే దాంతోనే ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు కానీ అది సమూలంగా లోపల నుంచి తీసేస్తే గనక మీకు ప్రాబ్లం పోతుంది, మళ్ళీ కూడా ఫర్దర్ డ్యామేజ్ అనేది ఆగిపోతుంది. ఒకసారి వెళ్ళి డాక్టర్ గారికి కలవండి. మీరు అడ్రస్ తెలియకపోతే గనక 4142000 నెంబర్ చేయండి. ఈ నెంబర్ అనేది అన్ని బ్రాంచెస్ కి 50 బ్రాంచ్లకి కూడా కలిపేది ఒకే నెంబర్. సో ఆ నెంబర్ కి చేస్తే మీ అడ్రస్ అనేది మీకు మీ ఫోన్ నెంబర్ కే మెసేజ్ వస్తుందమ్మా. ఒకసారి మీరు వెళ్ళి కన్సల్ట్ అవ్వండి డాక్టర్ గారిని, అసలు ప్రాబ్లం ఏంటి తెలుసుకోండి. అట్లాగే ఎముకలో ఏమన్నా బలహీనత ఉందా, అది కూడా మీ గ్రోత్ ఎలా ఉంది, అవన్నీ కూడా చూస్తారు. దానివల్ల మీకు ఫర్దర్ గా కాంప్లికేషన్స్ అనేవి రాకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ శేఖర్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. శేఖర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే శేఖర్ గారు, ఎక్కడి నుంచి? మేడం మా పాపకు 9 ఉంటాయి. పాపకండి? పాపకు మేడం. అవి పళ్ళు 2 పుచ్చుకోలు ఉన్నాయి, ఒకటేమో సగం పన్నీరు పోయేట్లే ఉంది మేడం. అది ప్రాబ్లం అని వస్తాపు నువ్వు ప్లేస్. ఎంత వయసు అండి పాపకి? 9 ఇయర్స్ మేడం. 9 ఇయర్స్. అవి ఊడి వచ్చిపోయి వచ్చిన దంతాలండి? ముందర పళ్ళ మేడం? ముందర పళ్ళ సైడ్ దవడపళ్ళు మేడం. దవడపళ్ళు అండి. దవడపళ్ళలో కూడా కొన్ని పాల పళ్ళు ఉంటాయి, కొన్ని పర్మనెంట్ దంతాలు ఉంటాయండి. అది ఒకసారి చూపిస్తే గనక ఆ దంతాలు అనేవి పాల పళ్ళ ఊడిపోతాయా, రెడీగా ఉన్నాయా, లేకపోతే పర్మనెంట్ గా వచ్చిన దంతమా అనేది డాక్టర్ గారు చూసి చెప్తారు. హైదరాబాద్ లో ఎక్కడి నుంచి వేస్తున్నారండి మీరు? హైదరాబాద్ లో ఎక్కడైనా కానీ మీరు 22 బ్రాంచెస్ ఉన్నాయండి. 22 బ్రాంచ్ల్లో మీరు మీ ఇంటి దగ్గరలో ఏదైనా ప్రార్థ డెంటల్ బ్రాంచ్ కి ఒకసారి వెళ్తే ఆ పాపకి ఓపీజీ అనే ఎక్స్రే తీస్తారు. దవడ ఎముకల లోపల మన పళ్ళు, ఆ పళ్ళ చుట్టూ ఉండే కణజాలం ఎలా ఉంది అనేది.
అలాగే గ్రోత్ అనేది ఎలా ఉంది, దవడ ఎముకల గ్రోత్ అనేది కరెక్ట్ గా ఉందా? కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లలకి పై దవడ ముందుకు రావడము, కింద దవడ సరిగ్గా పెరగకపోవడం, ఇవన్నీ కూడా ఈ ఏజ్ లోనే తెలుస్తాయి. 9 ఏళ్ల వయసు అంటే గ్రోయింగ్ ఏజ్. ఈ ఏజ్ లో కనుక చెకప్ చేసుకుంటే పాపకి మళ్ళీ ఏజ్ వచ్చేసరికి, పెద్ద వయసు వచ్చేసరికి దవడ ఎముకలు అనేది కరెక్ట్ గా పెరిగి ముఖం అందంగా ఉండేదానికి కూడా చెప్తారు ఎలా చేస్తే బాగుంటుంది అనేది. దానికి తగిన స్పెషలిస్ట్ ఉంటారు. ఇప్పుడు మనము నాకు దవడ ఎముక ఇలా లేదు, సరిగ్గా లేదు అనుకుంటే గనక దానికి గ్రోత్ ఎన్హాన్సర్స్ అనేవి అక్కడ స్పెషలిస్ట్ లో మీకు సజెస్ట్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఇరిగిపోయిన పళ్ళు, పుచ్చిపోయిన పళ్ళు అంటున్నారు కదండి, ఆ పళ్ళకి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఊడిపోతాయి కాబట్టి పిల్లలకి ఏం చేయించక్కర్లేదు అనుకుంటారు. అది కూడా అపోహే. మనకి పళ్ళల్లో ఎప్పుడైనా కూడా పాల పళ్ళైనా కూడా పుచ్చుంది లేకపోతే చీమ్ పట్టింది అనుకోండి, అవి తీసేయకూడదు. మళ్ళీ వచ్చే పర్మనెంట్ దంతాలకి ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ముందుగా ఏజ్ చిన్న వయసులోనే పళ్ళు తీసేసామనుకోండి, మళ్ళీ వచ్చే పళ్ళకి గ్యాప్ లేకుండా అయిపోతుంది. అలాగే ఊడిపోవాల్సిన టైం వచ్చినా కూడా ఊడకపోయినాయి అనుకోండి పాలపళ్ళు, అది కూడా తప్పే అనమాట. అలా ఉండిపోవడం వల్ల కూడా మన పర్మనెంట్ దంతాలకి ఎఫెక్ట్, ఇబ్బంది కలుగుతుంది, అవి రావడానికి కరెక్ట్ దోవ ఉండదన్నమాట. అందువల్ల పిల్లలకి కూడా పళ్ళు ఒకసారి చెకప్ చేయించడం అనేది ఎంతైనా అవసరం. ఆ ఎక్స్రే తీసి చూసి డాక్టర్ గారు ముందు క్లినికల్ గా ఎగ్జామిన్ చేస్తారు. అలాగే ఇంట్రావరల్ కెమెరా అనేది ఉంటుంది, దాంతో కూడా చెక్ చేస్తారు. చేసినందువల్ల మీకు పళ్ళు, పాప పళ్ళు ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది. అలాగే తీసిన తర్వాత ఎక్స్రే కూడా తీసి ఆ పుచ్చిపోయిన పళ్ళు, ఇరిగిపోయిన పళ్ళు ఎంతవరకు ఉంది, లోపల దాకా ఉందా పై పైన విరిగిందా అనేది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ మీకు సజెస్ట్ చేస్తారు. మీకు పర్మనెంట్ గా పాపకు మళ్లీ మళ్లీ ప్రాబ్లం రాకుండా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారండి. ఓకే అండి. నెక్స్ట్ రాజేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. రాజేష్ గారు మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. రాజేష్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి? మేడం నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎక్కడి నుంచి హైదరాబాద్ లో? హైదరాబాద్ నేను వచ్చేసి హౌసింగ్ బోర్డ్ అండి, కొకట్పల్లి హౌసింగ్ బోర్డ్. ఓకేనండి, చెప్పండి రాజేష్ గారు. హైదరాబాద్ అండి. రాజేష్ గారు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మేడం నాకు వచ్చేసి పైన రెండు కింద రెండు వచ్చేసి పంటికి పంటికి చిన్న గ్యాప్ ఉంటుందండి. రాజేష్ గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. నాకు పైన రెండు కింద రెండు వచ్చేసి పంటికి పంటికి చిన్న గ్యాప్ ఉంటుంది మేడం. వెనక పళ్ళండి, ముందర పళ్ళా? పైన రెండు మేడం, రైట్ సైడ్ వన్, లెఫ్ట్ సైడ్ వన్, కింద కూడా రైట్ సైడ్ వన్, లెఫ్ట్ సైడ్ వన్. వెనకాల వైపా, ముందర వైపా? బ్యాక్ సైడ్ మేడం, ఫ్రంట్ కాదండి, పక్క పళ్ళు బ్యాక్ సైడ్. అయితే దానివల్ల ఏమంటుంది మేడం, ఫుడ్ తీసుకున్నప్పుడు ఎప్పుడన్నా చిన్న చిన్న పీసెస్ ఉండిపోతున్నవి. ఏజ్ ఎంత అండి రాజేష్ గారు? 35 మేడం. 35. రీసెంట్ గా నేను దిల్సుఖ్ నగర్ లో ఒక డెంటల్ కాలేజ్ కమ్మ హాస్పిటల్కి వెళ్ళేసి ఇస్తే వాళ్ళ పళ్ళు మొత్తం క్లీన్ చేసేసారు. చేసేసి వాళ్ళు ఏమన్నారంటే చిగుళ్ళకి లైట్ గా ఇన్ఫెక్షన్ ఉందండి, మీరు బ్రషింగ్ స్టైల్ మారుతుందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పళ్ళ నుంచి బ్లడ్ అయితే రావట్లేదు చిగుళ్ళ నుంచి. రాజేష్ గారు మీరు బ్లడ్ వస్తోంది చిగుళ్ళలోంచి, పళ్ళ మధ్యలో సందులో చీరుకుంటున్నాయి అంటే ఇన్ఫెక్షన్ అనేది మోడరేట్ గా ఉంది, అంటే మరీ తక్కువ లేదు, అలాగే ఆగిపోయింది అంటున్నారు కాబట్టి ఎక్కువ ఉండకపోవచ్చు 32 ఇయర్స్ కాబట్టి. ఇప్పుడు చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అనేది బ్లడ్ రావట్లేదు ఆగిపోయింది అంటే డిసీజ్ పోయినట్లు కాదండి, డిసీజ్ పోదు, పూర్తిగా పోదు. మీరు అనుకుంటారు బ్లడ్ రావట్లేదు కాబట్టి నాకు ఇంకేం లేదు, గమ్స్ లో ప్రాబ్లం లేదు అని ఇప్పటి నుంచి ఇంక వదిలేస్తారు, దాని గురించి పట్టించుకోరు. బ్లడ్ రావడం అనేది ఫస్ట్ మీకు ఒక సూచన అంతే, జస్ట్ క్లీన్ చేసుకున్నందువల్ల తగ్గిపోతుంది కూడా ఒక్కొక్కసారి, కానీ అది పూర్తిగా డిసీజ్ ని ఎరాడికేట్ చేయదు, అంటే పూర్తిగా సమూలంగా తీసేయదు. ఆ ఇన్ఫెక్షన్ అనేది కొంత లోపలే ఉంటుంది, అది గ్రో అవుతూనే ఉంటుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనేది ఓన్లీ క్లీనింగ్ ద్వారా పోదు. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా లోపల లేజర్ ద్వారా క్లీనింగ్ చేస్తాం అన్నమాట. మామూలు క్లీనింగ్ అయిపోయిన తర్వాత లేజర్ ద్వారా లోపల ఉండే ఇన్ఫెక్షన్ కూడా తీసేయాలి, అప్పుడే మీకు మళ్లీ మళ్లీ రాదన్నమాట. అలా కాకుండా క్లీనింగ్ చేయించుకున్నాను నాకు బ్లడ్ రాలేదంటే ఒక్కొక్కసారి మీరు క్లీన్ చేయకపోయినా కూడా బ్లడ్ ఆగిపోతుంది, బ్లీడింగ్ ఆగిపోయినంత మాత్రాన ఇన్ఫెక్షన్ పోయినట్లు కాదండి. ఎప్పుడైతే పళ్ళు జరుగుతున్నాయో, సందులు వచ్చినాయి అంటే పళ్ళు జరుగుతున్నాయన్నమాట. మామూలుగా అన్ని దగ్గర దగ్గరగా ఉండాల్సిన పళ్ళు
గ్యాప్ వచ్చింది అంటే లోపల ఉన్న ఎముక తగ్గింది. ఎముక తగ్గడం వల్లనే మనకి పళ్ళు అనేది అటు ఇటు కొంచెం జరిగి సందులు వస్తాయి. లేదా చిగురు కింద గ్యాప్ ఫామ్ అవుతుంది. చిగురు కింద గ్యాప్ కూడా ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఆ పంటికి ఉండాల్సినంత కుదురు లేదన్నమాట. అది మళ్లీ గ్రో అవ్వాలి, మళ్లీ టైట్ అవ్వాలి అంటే గనక ఈ లేజర్ క్యూరిటాజ్ అని అంటే లోపల ఉండే ఆ ఇన్ఫెక్షన్ తీసేయడాన్ని క్యూరిటాజ్ అంటాం. అలా చేసినందువల్ల మీకు మళ్లీ మళ్లీ ప్రాబ్లం రాదు. ఇన్ఫెక్షన్ వల్ల లోపల తినేయడం అనేది జరగదన్నమాట. అలా చేసుకుంటే మీకు మళ్లీ ప్రాబ్లం అనేది రాదు, గ్యాప్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. లేదు ఆ గ్యాప్ పూర్తిగా ఒకసారి వచ్చింది కాబట్టి గ్యాప్ పూర్తిగా పోలేదు నాకు ఏం చేసినా కూడా అంటే దానికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ గ్యాప్ ని పూడ్చడానికి, పళ్ళ మధ్యలో ఉండే గ్యాప్ ని పూడ్చడానికి కూడా ఈ పంటికి క్యాప్ వేయడం ద్వారా, తొడుగు వేయడం ద్వారా మనం ఆ గ్యాప్ ని కూడా క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీకు అక్కడ ఆహారం ఇరుక్కుంటూ ఉందనుకోండి, అక్కడ